అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. కాస్ట్యూమ్స్ కృష్ణకు తెలుగు తమిళం తప్ప ఇతర భాషలు వచ్చేవి కాదు. జగపతి బాబు పెళ్లి పందిరి సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన కృష్ణకు జీవితంలో పెద్ద దెబ్బే తగిలింది. అదే ఆయన్ను సినిమాలకు దూరం చేసింది. చదువు అర్థం కాదని తెలుసుకున్న కొంతమంది దాన్నే ఆసరాగా తీసుకొని నమ్మక ద్రోహం చేశారు. దొంగ సంతకాలు పెట్టించుకొని చివరికి ఆయన్నే మోసం చేశారు. పెళ్లి పందిరి సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ అవసరం లేదని నమ్మిన కృష్ణకు కోలుకోలేని దెబ్బ తీశారు. సినిమా ప్రమోషన్స్ అంటూ 2 లక్షలు అప్పు తీసుకున్నట్టు నటిస్తూ ఒక బాండ్ పేపర్లో అప్పు ఇచ్చినట్టు సంతకం చేయించుకొని ఇంకొక బాండ్ పేపర్లో పెళ్లి పందిరి సినిమాకు సంబంధించిన నెగిటివ్ రైట్స్ కొన్నట్లు కాస్ట్యూమ్స్ కృష్ణతో సంతకాలు పెట్టించుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా గ్రహించిన కృష్ణ నమ్మితే ఇలా మోసం చేస్తారా అని చాలా రోజులు బాధపడ్డారట. ఈ ఘటన వల్ల సినిమాలపైన విరక్తి వచ్చి సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యారట. ప్రశాంతమైన జీవనం కొనసాగించాలని నిర్ణయం తీసుకొని చెన్నైలోని ఓ అపార్ట్మెంట్లో జీవనాన్ని కొనసాగించాడు. అదే ఇంట్లో తుది శ్వాస విడిచి తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయారు.